జూన్ తర్వాత మాత్రమే వ్యవహారం జరుగుతుంది దీనికి కూడానా ఏదైనా సరే ఎందుకంటే చంద్రబాబు గెలిస్తే అసలు ఈ కేసులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంటది అవును ఎవరికి సిఐడి పడుకుంటది చేసిన అధికారులందరూ చెట్టుకొక్కల పుట్టకొక్కల ట్రాన్స్ఫర్ అవుతారు ఆ తర్వాత అసలు ఇవన్నీ కూడా తప్పుడు కేసులు అని చెప్పేసి ప్రభుత్వమే వాదించేసి వెనక్కి తీసేసుకుంటది ఇంకేం ఉండదు అదే బాబు ఎలక్ట్ కాలే జగన్ మళ్ళీ ఎలక్ట్ అయ్యాడు అనుకోండి ఈ కేసులన్నీ చుట్టుకుంటాయి చాలా మంది ఆస్తుల అటాచ్మెంట్ ఇప్పుడు దీంట్లో రెండు ఆర్గ్యుమెంట్ ఉంటాయి కోటికెళ్ళ క్యాట్ ఇదంతా మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదన్న సిబిఐకి ఇవ్వనంటది ప్రభుత్వం అవును అంతే ఈడికి ఇవ్వనంటది ప్రభుత్వం అంతే అక్కడికి వెళ్ళారా అప్పచ్చే అంటే జగన్మోహన్ రెడ్డి గారు యాక్షన్ తీసుకోవాలన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చి జూన్ వరకు వెయిట్ చేయాలి అంతే దీని మీద ఈ లోపు చేయరు చేస్తే గనక ఇప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వివేకానంద రెడ్డి మర్డర్ చేయించారని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు చచ్చిపోయిన రోజున ఎవరున్నారు అక్కడ ప్రభుత్వంలో మరి ఎందుకు అరెస్ట్ చేయాలి వీళ్ళు ఇప్పుడు చెప్పేయని తెలుసుకుంటున్నారుగా వీళ్ళకి మరి అరెస్ట్ చేసేయచ్చుగా చేస్తే జగన్ కి సింపతి వస్తేనే చేయాలి ఇప్పుడైనా అంతే చంద్రబాబుకి సింపతి వస్తేనే చేయరు రైట్ చూద్దాం తెలుగుదేశం పార్టీ